బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు బారాషాహి దర్గాలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బారాషాహి దర్గాలో ముస్లిం మతగురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించి అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం మతగురువులు బక్రీద్ పండుగ విశిష్టతను క్షుణ్ణంగా వివరించారు. అల్లాపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ త్యాగాలకు మారుపేరుగా తాము బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటున్నామని ముస్లిం సోదరులు తెలిపారు. అల్లా ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాకు వేడుకొని దువా చేశారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అందించారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా బారాషాహి దర్గాలో జరిగిన బక్రీద్ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన జీవిత యొక్క ప్రతి క్షణం ప్రతి ప్రేమ అల్లా ప్రేమ మీద త్యాగం చేశారు. ఈ ఇస్లాం యొక్క ఫౌండేషన్ పునాది త్యాగానికి సూచిస్తుంది. ఆయనకు సంతానం కలగకుండా కలగా కలగాక 88 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఒక ముద్దు బిడ్డ పుట్టాడు, జన్మించాడు. అయితే ఆయన మనసులో అల్లాతో పాటు ఈ కుమారుని ప్రేమ కూడా స్థానం పంచుకుంది. అది ఎంతవరకు ఉంటుంది అనేది అల్లా ఒక పరీక్ష పెట్టి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పుట్టిన ఆ కుమారుని పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. 7వ సంవత్సరం వయసు వచ్చింది. నీ బిడ్డని నా ప్రేమ మీద నా పేరు మీద త్యాగం చేయి కలలో చెప్పగా ఆయన అల్లా పట్ల ఉన్న ఆ ప్రేమ భక్తి కొడుకు పేరు మీద ప్రేమ మీద కొడుకు ప్రేమని దాని మీద త్యాగం చేయాలని చెప్పేసి కొడుకును తీసుకెళ్ళి ఆయన గొంతు మీద కత్తి పెట్టి అల్లా నీ ప్రేమే నా మనసులో ఉంది, ఈ కుమారుని ప్రేమ నీ ప్రేమ ముందు త్యాగం చేస్తున్నానని చెప్పేసి నిరూపించాడు. అల్లా అప్పుడు ఆయన త్యాగానికి ఆయన భక్తికి ఆయన ప్రేమకి మెచ్చి నువ్వు నేను చెప్పిన ఆజ్ఞని పూర్తి చేశావు, నీ కళ నిజం చేశావు, నేను కోరుకునేది అబ్బాయి ప్రాణం కాదు అని చెప్పి స్వర్గం నుండి ఒక పొట్టేలును పంపించి ఈరోజు ఈ పొట్టేలుని బలిచ్చి పండగ చేసుకో, నువ్వు నెగ్గావు, నీ మీద సలాం సలాం అలా ఇబ్రాహీం, ఇబ్రాహీం నీకు నేను అల్లా సలాం చేస్తున్నా అని చెప్పి సలాం చేశాడు. ఆ పర్వదినమే ఈరోజు బక్రీద్ పండగ చేసుకుంటాం. కావలి పట్టణం మరియు 19వ వార్డు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు. మీ పఠాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలి పట్టణం.